ఇప్పుడు మేము బ్రతకాలంటే పెద్ద అడుక్కున్న వాడికైనా పెద్ద బంగ్లా ఉంటుందండి, అది ఆవశ్యం మీకు తెలుసు. కానీ మేము ఇలా ఉండిపోయిన కారణం ఏంటంటే మా కేవలం మా పెద్దలు చేసిన పాపమో పుణ్యమో మాకైతే తెలియదండి. ప్రతి ఒక్క మా కులాలు ఎంచుతున్నానని ఏమనుకోకండి, నేను ఎవరి కులాలు ఎంచుతలేదండి. మా స్థితిని మా పెద్దలు ఎలా ఉంచేస్తారండి, మా కిందకే ఉంచేస్తారండి, మమ్మల్ని పైకి తీసుకొని రాలేదండి. మేము ఎలా మాట్లాడాలో ఒకటి మాకు తెలియదండి, ఆ తెలియపోయిన రీతిగానే మేము అలా బ్రతుకుతున్నామండి. ఇప్పటికీ ఆ ఉద్యోగాలకు వెళ్తామండి, అందులో ఓ సూది గుచ్చుకున్న వాళ్ళు కొంతమంది, అది ఎచ్చేపి చూదో ఏటో తెలియదండి. ఆ తెలియని రీతిలో మాకు షూ ఇస్తానంటారు, అది ఇవ్వరండి. ఓ మాస్క్ ఇస్తానంటారు, అది ఇవ్వరండి. కేవలం థియేటర్కే ఇస్తారండి. అది ఎక్కడి వరకు పరిమితం అంటే ఆ డ్యూటీలో ఉండసేపేనండి. తర్వాత ఇంకో డ్యూటీ మారిస్తే అక్కడ సేమ్ మెటీరియల్ ఇవ్వరండి. అక్కడ నుండి చాలామంది హెచ్ఐవి వచ్చేసి తల్లిదండ్రులు చనిపోయి బిడ్డలు అలాగే ఉన్నారండి. అలా బ్రతుకుతుంటే ఈ మధ్యన గృహాలు లేవండి, ఈ గృహాలు లేకుండా అలాగే జీవిస్తున్నామండి. నేను మాకు ఒక్కసారి మేము ప్రతల్ని పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నానండి, నా వరకైతే ఒక్కసారి మేము ఉన్న గృహాలు ఒక్కసారి వచ్చి చూడండి. ఎవరైనా ఉండగలుగుతామో అడుగుతానండి, నేను ఒక్కసారి వచ్చి మేము ఉన్న గృహాలు చూడండి ఒక్కసారి. మేము ఎలా తింటున్నామో దోమలండి. మొన్న నలుగురు చనిపోయారండి, మేము వచ్చిన 2000 ఎప్పుడండి 2017లో వచ్చేవాడిని ఇద్దరు చనిపోయారు, నలుగురు చనిపోయారండి. ఆ జబ్బు ఆ దోమలు కరిచేసి, మలేరియా దోమలు కరిచేసి, ఆ దోమలు కరిచేసి అలా చనిపోయారండి. ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తున్నామా, ఈ సంవత్సరం వచ్చేస్తున్నాం మీకు ఇల్లులు ఈ సంవత్సరం అంటే మేము అంత దిగజారిపి బతుకుతున్నామండి. మాకంటూ కొంప ఉండకూడదండి, మాకంటూ ఒకరు సహాయం చేయరండి. మాట సహాయమే, చేత సహాయం ఎవరు చేయరండి. ఇప్పటి వరకు మాకు చూసిన దాతలే లేరండి. డబ్బు ఉన్న వాళ్ళకే సహాయం, డబ్బు ఉన్న వాళ్ళకే ఇల్లులు. అంటే మేము అలా పడి ఉండిపోవాలండి, మేము ఎదగకూడదండి. ఇంకా మేము ఎదగడం ఎవరికి ఇస్తాం లేదండి, ఇక్కడ మేము అలా ఉండిపోవాలండి. మాకు చూపించండి ఎక్కడ ఏ స్థలం ఉందో, ఎక్కడ ఏ ఉద్యోగాలు ఉందో, ఎవరున్నా మాకు చూపించమనండి. మేము ఇప్పుడిప్పుడే మేము చేస్తున్న పని బాటలు మేము ఇప్పుడు ఈ కాకినాడ దోశ వెళ్ళిపోతామండి. మేము ఎక్కడైనా మా తాతలు కానీ మా ఆస్తులు కానీ మాకు ఏదైనా ఉందంటే ఒక్కసారి మేము ఉండ గృహాల్లో అడుగు పెట్టండి ఒక్కసారి. మేము దయచేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. 56 కుటుంబాలను నడి ఈదులో పడి ఉన్నామండి మేము. మా కులం అంటే అద్దెకి ఇవ్వరండి ఇల్లులు, మా ఉద్యోగం అంటే మాకు చిన్న చూపు అండి, మా జాతి అంటే మాకు చిన్న చూపు చూస్తారండి. కేవలం మా 56 కుటుంబాలకే మాకు చిన్న చూపండి. మాకు చాలా బాధపడుతున్నారండి. ఉద్యోగాల నీతిలో మమ్మల్ని మాట్లాడలేవారు, గృహాల నీతిలో మమ్మల్ని మాట్లాడలేవారు, ఏ రీతిగా మమ్మల్ని ఎదగనివ్వరండి. కేవలం అలా బ్రతకడమేనండి మా పని. మా పిల్లల్ని ఎదుకో, మా పిల్లల్ని పెంచుకోవాలి, మా పిల్లల భవిష్యత్తు తెచ్చుకోవాలి మాకే అర్థం కావట్లేదండి. అర్థాంతరాన్ని చావులండి. ఏటో మాకు మా జీవితాల మీద మాకే నమ్మకం లేకుండా బ్రతుకుతున్నామండి. మాకు అర్థం కావట్లేదండి బ్రతుకులు, ఎందుకు బ్రతుకుతున్నామో మాకు తెలియలేదండి. ఆ జీతం వస్తుందో లేదో తెలియదండి. ఆ బిడ్డలు ఏదో ఒక సమస్య అండి, ఆ సమస్యలో ఆ జీతం ఇవ్వాలో, ఆ బిడ్డలు పోషించుకోవాలో, ఆ జీతం ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి. దాంట్లోనే రెంట్లకి దానికి మేము ఎక్కడన్నీ బాటలు పడగలం, ఎంతెంత సమస్యలతో మేము బ్రతుకుతున్నామో మాకు అర్థం కావట్లేదండి. కొంతమంది ఏమైపోతున్నారో, ఇల్లులు వదిలేసి ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోతున్నారండి. ఏ ఇల్లులు ఉన్నాయో మాకే తెలియదండి, ఏం పారిశుద్ధం కానీ. అసలు మేము దేనికి వచ్చామో నేను నిజంగా చెప్తున్నాను కదండి, నేను మేము మాత్రం రావడం ఇల్లులకే వచ్చామండి. మేము ఎవరేమనుకున్నా నాకు అనవసరం అండి, మా గృహాలు అన్నది లేదండి. ఒక్కసారి మీరు దయచేసి చూస్తే ఈ గృహాల్లో మీరు ఎలా ఉంటున్నారమ్మని మీరు మనస్ఫూర్తిగా చెప్పుకుంటారండి. మీరే ఒక్కసారి మా గృహాల్లోకి వచ్చి చూడండి. రేక్ షెడ్లండి, బీభత్స రేకులో ఎండల్లో చచ్చిపోతామండి నిజంగా. దానికి దారి లేదండి, ఇలాగ ఉంటుందండి 30 రేక్ షెడ్లు అంతే. ఆ రేక్ షెడ్లో బాత్రూమ్ ఒకటి పనిచేయదండి, బాత్రూమ్ బయటికి వెళ్తామండి, తుప్పల్లోకి వెళ్తామండి. నేను సిగ్గుడిచి చెప్పుతున్నానమ్మా, ఎవరేమనుకోవద్దు. మా వరకు మా సమస్యలే చెప్తున్నాను నేను, ఎవరిని ఎంచిపోట ఏమి నేను చేయట్లేదు, మా సమస్యలే చెప్తున్నానండి. హెచ్ఐవి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోరండి, ఆ బిడ్డలు నిలంగా ఏ భవిష్యత్తు లేదండి. ఆ బిడ్డలు అలాగే మాతోటే ఉంటారండి, మేము ఇంకా అలాగే ఉండిపోవాలండి. మేము ఎదగకూడదండి, ఎదగడం మరి ఎవరికి ఇష్టం లేదో మాకు అర్థం కావట్లేదండి.